మరోవైపు తెలంగాణ ప్రభుత్వం అఫీషియల్గా అధికారికంగా ఈ సమైక్యతా దినంగా అంటే సెప్టెంబర్ 17 ని సమైక్యతా దినంగా నిర్వహిస్తూ ఇక్కడ పబ్లిక్ గార్డెన్లో ప్రోగ్రామ్ నిర్వహిస్తుంది, వేడుకలు నిర్వహిస్తుంది. దీనికి ముఖ్య అతిథిగా సీఎం వస్తుండు. సీఎం వచ్చి ఇక్కడ జెండా ఎగరవేస్తాడు. సో మొత్తం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు జిల్లా మంత్రులకు అప్పచెప్పారు. సో ఇక్కడ మాత్రం పబ్లిక్ గార్డెన్స్లో సీఎం కేసీఆర్ ఇక్కడికి వచ్చి ఇక్కడ జెండా ఎగరవేసి ఇక్కడ సమైక్యతా దినం వేడుకల్లో అతను పాల్గొంటాడు. కాబట్టి ఈ ఏరియా అంతా కూడా అంటే పబ్లిక్ గార్డెన్స్ చుట్టూ ఈ అసెంబ్లీ పబ్లిక్ గార్డెన్ నాంపల్లి ఏరియా చుట్టూ అంతా కూడా టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే ఈ ఎక్కడైతే మీటింగ్ జరుగుతుందో ఆ మీటింగ్ని ఇక్కడ భద్రత ఇవన్నీ పర్యవేక్షిస్తున్నారు హయ్యర్ అఫీషియల్స్. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు ఇక్కడికి చేరుకొని ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అలాగే ఎవరెవరు గెస్ట్లు వస్తారు వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని, అలాగే దీంతో పాటు ఈ ఏరియా చుట్టూ కూడా ఇప్పటి నుంచే భద్రత ఎలా పెట్టాలి ఏంటి అనే దానిపైన ఇప్పటికే సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక మరోవైపు ఇదే నాంపల్లి నుంచి ఇక్కడ పక్కన ఉన్న యూసుఫియన్ దర్గా నుంచి ఇక్కడ నుంచి మాసప్ ట్యాంక్ వరకు ఎంఐఎం కూడా ఒక తిరంగా ర్యాలీ పేరుతో ఒక బైక్ ర్యాలీ తీస్తుంది. వాళ్ళు కూడా సమైక్యత దినంగా పాటిస్తూ వాళ్ళు కూడా ఒక బైక్ ర్యాలీ తీస్తున్నారు. ఇక్కడ నాంపల్లి నుంచి ఇక్కడ నుంచి మాసప్ ట్యాంక్లో ఉన్న హాకీ గ్రౌండ్ వరకు వాళ్ళు బైక్ ర్యాలీ తీసి భారీగా పెద్ద ఎత్తున వాళ్ళు ఈ బైక్ ర్యాలీలో పాల్గొంటారని వాళ్ళు చెప్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పబ్లిక్ మీటింగ్ కూడా వాళ్ళు పెడుతున్నారు. సో ఆ పబ్లిక్ మీటింగ్లో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీతో పాటు వాళ్ళ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ, అలాగే వాళ్ళ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్స్, వాళ్ళ కార్యకర్తలు, అలాగే చాలామంది పబ్లిక్ కూడా ఆ మీటింగ్కి అటెండ్ అవుతారని చెప్తున్నారు. కాబట్టి ఈ నాంపల్లి ఏరియా కూడా హై అలర్ట్గా ప్రకటిస్తున్నారు పోలీసులు. దీంతోపాటు నెక్స్ట్ అక్కడ ఎంఐఎం సభ అయ్యే ఏదైతే ఉందో మాసప్ ట్యాంక్లో హాకీ గ్రౌండ్, సో ఆ ఏరియాలో కూడా పూర్తి బందోబస్తు ఇస్తామని చెప్తున్నారు. సో ఇప్పటికే ఒకవైపు సిడబ్ల్యూసి మీటింగ్ అవుతుంది, మరోవైపు నెక్స్ట్ తుక్కుగూడలో ఉంటుంది ఎల్లుండి మీటింగు, మరోవైపు ఇక్కడ సీఎం ప్రోగ్రామ్ ఉంటుంది, అఫీషియల్ గవర్నమెంట్ అఫీషియల్ ప్రోగ్రామ్, ఇక మరోవైపు నెక్స్ట్ ఎంఐఎం కూడా ఆ ప్రోగ్రామ్ చేస్తుంది. ఇక దీంతో పాటు అటు పరేడ్ గ్రౌండ్లో కూడా నెక్స్ట్ వచ్చేసి బీజేపీ అటు కేంద్ర ప్రభుత్వం కూడా అఫీషియల్గా ప్రోగ్రామ్ నిర్వహిస్తుంది. అక్కడ ఇక్కడ మొత్తం 5 ప్లేసెస్లో ఇక్కడ సంబంధించిన పోలీసులంతా కూడా మొత్తం పూర్తి బందోబస్తు ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ప్రోగ్రాంలో కూడా విఐపీలు అటెండ్ అవుతున్నారు. ఇక్కడ సీఎం వస్తే అక్కడికి అటు పరేడ్ గ్రౌండ్లో జరిగే వేడుకలకు హోంమంత్రి వస్తున్నాడు, అమిత్ షా వస్తున్నారు. నెక్స్ట్ ఇక అటు తుక్కుగూడలో జరిగే మీటింగ్కి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన కొంతమంది సీఎంలు, అలాగే పిసిసి ప్రెసిడెంట్లు, మాజీ కేంద్ర మంత్రులు వాళ్ళందరూ కూడా అటెండ్ అవుతున్నారు. కాబట్టి టోటల్గా రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు సిటీలో అయితే పూర్తి హై అలర్ట్ ఉండే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు హైదరాబాద్ హై అలర్ట్లో ఉండనుంది. ఎందుకంటే హైదరాబాద్లో సిడబ్ల్యూసి మీటింగ్తో పాటు నెక్స్ట్ సెప్టెంబర్ 17కి ఇటు కేంద్ర ప్రభుత్వం మరి ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇతర రాజకీయ పార్టీలు కూడా వాళ్ళు సెలబ్రేషన్స్ చేస్తుండడంతో హైదరాబాద్ అంతా కూడా హై అలర్ట్గా ఉండనుంది. ముఖ్యంగా రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగు బంజారా హిల్స్లోని తాజ్ కృష్ణ హోటల్లో జరగనుంది. దీనికి కాంగ్రెస్ జాతీయ నేతలంతా కూడా ఇక్కడికి హాజరవుతున్నారు. ముఖ్యంగా సోనియా గాంధీ, అలాగే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, అలాగే మాజీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, అలాగే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పిసిసి ప్రెసిడెంట్లు కూడా ఇక్కడికి వచ్చి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పటికే ఈ తాజ్ కృష్ణ బంజారాహిల్స్లోని తాజ్ కృష్ణ చుట్టూ కూడా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఎందుకంటే రేపు మార్నింగే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు కాబట్టి రేపు పొద్దున్నే మీటింగ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పటికే పోలీసులు ఈ ఏరియా అంతా కూడా హై అలర్ట్ ప్రకటించారు. అయితే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా వివిఐపీ కాబట్టి ఇప్పటికే సెంట్రల్ ఫోర్సెస్ కూడా ఇటు స్టేట్ గవర్నమెంట్ హైదరాబాద్ పోలీసులతో పాటు సెంట్రల్ ఫోర్సెస్ కూడా వాళ్ళిద్దరు కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఇక్కడ అంతా కూడా బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తాజకృష్ణలో ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు ఇక్కడ ఈ మీటింగ్ జరుగుతుంది. దీంతోపాటు వచ్చిన నేతలు ఎవరైతే ఉంటారో ఇటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు వీళ్ళంతా కూడా ఇక్కడే స్టే చేస్తున్నారు. దీంతోపాటు ఈ తాజ్ కృష్ణతో పాటు పక్కనున్న తాజ్ డక్కన్, అలాగే తాజ్ బంజారా, హయత్ ప్లేస్,
అన్ని ప్లేసెస్ ని ఆల్రెడీ వచ్చే గెస్ట్ లందరికి కూడా వాళ్ళకు స్టేయింగ్ వాళ్ళ రూమ్స్ అన్ని కూడా ఇక్కడే బుక్ చేశారు కాబట్టి ఈ ఏరియా అంతా కూడా ఫుల్ గా హై అలర్ట్ ఉండనుంది ఇక మరోవైపు రేపు ఎల్లుండి మొత్తం ఈ ఏరియా చుట్టూ కూడా కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయంట కూడా పోలీసులు చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు మీటింగ్ అటెండ్ అయ్యే టైం లో అంటే మోస్ట్ ప్రాబబ్లీ దీనిలో ఉన్న ఇందులో స్టే చేసే వాళ్ళంతా కూడా దీనిలోనే లోపల మీటింగ్ కి అటెండ్ అవుతారు కాకపోతే చుట్టుపక్కల ఉన్న హోటల్స్ లో కూడా కొంతమంది విఐపిలు వాళ్ళు అక్కడ స్టే చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మీటింగ్ అటెండ్ అయ్యే టైం లో సో ఈ ఏరియాలో మాత్రం ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయంటూ కూడా పోలీసులు చెప్తున్నారు సో రేపు అంటే రేపు ఆల్మోస్ట్ వీకెండ్ ఎక్కువ ట్రాఫిక్ ఉండదు రేపు ఎల్లుండి రేపు సాటర్డే ఎల్లుండి సండే రెండు రోజులు ఎక్కువ ట్రాఫిక్ ఉండదు బట్ ఈ ఏరియాలో మాత్రం విఐపి మూమెంట్ ఉన్న టైంలో మాత్రం వాటిని వచ్చే వచ్చిపోయే వెహికల్స్ కూడా అవసరమైతే ఆపేస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు ఇక మరోవైపు వచ్చే వాళ్ళంతా కూడా విఐపీస్ కాబట్టి వివిఐపీస్ కాబట్టి వాళ్ళకు హై సెక్యూరిటీ ఉంటుంది సెంట్రల్ ఫోర్సెస్ కూడా ఆల్రెడీ ఇక్కడికి చేరుకున్నాయి అలాగే ఇక్కడ లోకల్ పోలీసులతో కోఆర్డినేట్ చేసుకుంటున్నారు ఈ మీటింగ్ రేపు జరగబోయే ఈ మీటింగ్ ఇదంతా వెస్ట్ జోన్ పరిధిలో జరుగుతుంది కాబట్టి ఇప్పటికే వెస్ట్ జోన్ డీసీపీ సెంట్రల్ ఫోర్సెస్ తోటి మాట్లాడి సెక్యూరిటీ పైన ఒక కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి మొత్తం కూడా దాన్ని సమీక్షిస్తున్నారు దీంతో పాటు ఇక ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత అంటే ఎల్లుండి రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు ఇక్కడ మీటింగ్ జరుగుతుంది సిడబ్ల్యూసీ మీటింగ్ ఇది అయిపోయిన తర్వాత ఎల్లుండి ఇక్కడ నుంచి తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించే భారీ బహిరంగ సభ పబ్లిక్ మీటింగ్కి ఇక్కడికి వచ్చిన నేతలందరూ కూడా అటెండ్ అవుతారు కాబట్టి ఆ టైంలో ఇక్కడ నుంచి వెహికల్ మూమెంట్ హెవీగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అలాగే మల్లికార్జున ఖర్గేతో పాటు కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు అలాగే పిసిసి ప్రెసిడెంట్లు వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి మూమెంట్ అవుతారు కాబట్టి ఆ టైంలో ఇక్కడ నుంచి తుక్కుగూడకు చేరుకుంటారు కాబట్టి ఆ టైంలో ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇక్కడ ఉన్న పోలీసులు చెప్తున్నారు అయితే ఇక కాంగ్రెస్కు సంబంధించి రేపు ఎల్లుండి ఫుల్ టైమ్ ఇక్కడ బిజీ ఉండనుంది ఇక దీంతో పాటు వీళ్ళ మీటింగ్ అకార్డింగ్ అంటే వీళ్ళకి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు ఇక మరోవైపు తాజ్ కృష్ణలో వచ్చే గెస్ట్లు అంటే వీళ్ళకు కేటాయించిన రూమ్లతో పాటు అనదర్ ఇతర గెస్ట్లు ఇతర పనుల మీద వచ్చేవాళ్ళు కానీ తాజ్ కృష్ణ హోటల్లో ఉండేవారు కానీ వాళ్ళు కూడా లోపలికి వచ్చేటప్పుడు వాళ్ళందరినీ కూడా చెక్ చేస్తూ వాళ్ళని పంపిస్తున్నారు ఇప్పటికే తాజ్ కృష్ణలో ఉండే ప్రైవేట్ సెక్యూరిటీ నుంచి ఆల్రెడీ సెంట్రల్ ఫోర్సెస్ సెక్యూరిటీ అంతా కూడా వాళ్ళే అదుపులోకి తీసుకున్నారు వచ్చే వాళ్ళందరినీ ప్రిస్క్రింగ్ చేయడం వాళ్ళని చెక్ చేయడము అదంతా కూడా ఇప్పటికే సెంట్రల్ ఫోర్సెస్ అన్ని అదుపులోకి తీసుకున్నాయి సో దీనంతా కూడా వాళ్ళే మానిటరింగ్ చేయనున్నారు రేపు ఎల్లుండి మాత్రం హైదరాబాద్లో అనేకంగా కార్యక్రమాలు ఉండడంతో ఈ ఏరియా అంతా కూడా భారీ బందోబస్తుతో ఉంటుంది సో మొత్తానికి ఈ ఏరియాలో అంటే ఎస్పెషల్లీ ఈ తాజ్ కృష్ణ ఒకటే కాకుండా పక్కనున్న తాజ్ దక్కన్ నెక్స్ట్ పక్కనే ఉన్న ఈ జీవికి ఆపోజిట్ ఉన్న హయత్ ప్లేస్ దాంతోపాటు తాజ్ బంజారా అక్కడ కూడా గెస్ట్లు స్టే చేస్తున్నారు కాబట్టి ఆయా ఏరియాలో కూడా టైట్ సెక్యూరిటీ పెంచామని ఇటు లోకల్ పోలీసులు చెప్తున్నారు సో సెంట్రల్ నుంచి వచ్చిన పోలీసులతోటి కోఆర్డినేట్ చేసుకుంటూ సో వీళ్ళకి సంబంధించి పూర్తి బందోబస్తు అయితే మేము కల్పిస్తున్నామని ఇక్కడ ఉన్న స్థానిక పోలీసులు అయితే చెప్తున్నారు మరోవైపు కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా పరేడ్ గ్రౌండ్స్లో తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహిస్తుంది ఇది ఎల్లుండి ఉండబోతుంది అంటే ఎల్లుండి ఈ విమోచన దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో అఫీషియల్గా ఇక్కడ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి దీనికి చీఫ్ గెస్ట్గా యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా అటెండ్ కానున్నారు సో అతను అమిత్ షా వచ్చిందంటే అది వివిఐపి మూమెంట్ ఉంటుంది దీనికి 3-layer సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ లోకల్ పోలీసులతో పాటు నీకు సెంట్రల్ పోలీసులు కూడా వాళ్లకు కోఆర్డినేట్ చేసుకుంటూ పూర్తి బందోబస్తు అయితే ఇస్తారు దీనిలో భాగంగానే ఇప్పటికే ఇక్కడ సెంట్రల్ ఫోర్సెస్ తోటి ఇక్కడ లోకల్ పోలీసులు ఆల్రెడీ కోఆర్డినేట్ చేస్తున్నారు అంటే అమిత్ షా ఎప్పుడు వస్తున్నాడు వచ్చిన తర్వాత ఎక్కడ స్టేయింగ్ చేస్తాడు వచ్చిన తర్వాత డైరెక్ట్ ప్రోగ్రామ్ ఏ టైంకి వచ్చినాక ఇక్కడ ఎంతసేపు ఉంటాడు వచ్చినప్పుడు బందోబస్తు ఎలా ఉండాలి ఎందుకంటే ఇది ఓపెన్ గ్రౌండ్ గతంలో కూడా చాలా వరకు వీళ్ళందులో మీటింగ్స్ జరిగాయి అలాగే లాస్ట్ ఇయర్ కూడా సేమ్ అలా ఇది కేంద్ర ప్రభుత్వమే అఫీషియల్గా తెలంగాణ విమోచన దినోత్సవం కూడా జరిపింది అప్పుడు కూడా అమిత్ షా వచ్చారు సో తిరిగి మళ్ళీ అవుతుంది కాబట్టి అంటే ఈసారి ఏంటంటే ఇటు సిడబ్ల్యూసీ మీటింగ్ జరుగుతుంది అదే రోజు సిడబ్ల్యూసీ మీటింగ్ అయిపోయిన తర్వాత తుక్కుగూడలో సభ ఉంది కాంగ్రెస్ పబ్లిక్ మీటింగ్ ఉంది దానికి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వీళ్ళందరూ కూడా అటెండ్ అవుతారు ఇంకా మరోవైపు పబ్లిక్
పబ్లిక్ గార్డెన్స్ లో స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్ గా చేస్తుంది. అక్కడ సీఎం కేసీఆర్ తో పాటు ఉన్నతాధికారులు కొంతమంది మంత్రులు అటెండ్ అవుతారు. ఇక మరోవైపు అటు ఎంఐఎం కూడా ఒక భారీ తిరంగా ర్యాలీ అని తీస్తుంది. అది నాంపల్లి నుంచి అటు మాసప్యాంక్ వరకు ఉంటుంది. ఆ తర్వాత అక్కడ ఒక సభ ఉంటుంది. ఇక దీంతో పాటు ఇక్కడ ఇవన్నీ కూడా ఒకే రోజు ఇన్ని ఈవెంట్స్, అంటే ఇవన్నీ కూడా ఎక్కువగా పబ్లిక్ వచ్చే ఈవెంట్స్, ఎక్కువ బందోబస్తు ఇవ్వాల్సిన ఈవెంట్స్. సో దీనికి అన్ని చోట్ల పోలీసులు బందోబస్తులు ఇవ్వాలి కాబట్టి కేవలం హైదరాబాద్, రాచకొండ అలాగే సైబరాబాద్ కమిషనరేట్లో ఉన్న పోలీసులతో పాటు ఆర్మడ్ రిజర్వ్ పోలీసులను అలాగే కొంతమందిని జిల్లాల నుంచి కూడా ఇక్కడికి తెప్పించుకుంటున్నారు. సో వీళ్ళతో పాటు సెంట్రల్ రిజర్వ్డ్ పోలీసులను కూడా ఈసారి వాడుతున్నారు. ఎందుకంటే ఒకే రోజు ఐదుగురు రావడం వల్ల, ఐదు ఈవెంట్స్ ఉండడం వల్ల వాటన్నిటినీ కవర్ చేయాలి. వచ్చే అన్ని ఈవెంట్స్ లో కూడా, అన్ని ప్రోగ్రామ్స్ లో కూడా వివిఐపీలు ఉన్నారు. కొంతమంది ఢిల్లీ నుంచి వస్తున్నారు, కొంతమంది ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు. అలాగే సీఎం మూమెంట్ కూడా ఉంది. సీఎం కేసీఆర్ కూడా డైరెక్ట్ పబ్లిక్ గార్డెన్స్ లో వేడుకల్లో పాల్గొంటున్నారు. కాబట్టి ఇంత ఇన్ని ఈవెంట్స్ కు వీళ్ళు బందోబస్తు ఇవ్వాలంటే ఇక్కడ ఇక్కడ ఉన్న మూడు కమిషనరేట్లకు సంబంధించిన పోలీసులతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా కొంతమంది పోలీసులను ఇక్కడికి పిలిపించుకుంటున్నారు. నెక్స్ట్ అలాగే ఇటు హోమ్ మినిస్టర్ మూమెంట్ కానీ, అటు పోతే సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళ మూమెంట్స్ కానీ అవన్నీ కూడా సెంట్రల్ ఫోర్సెస్ చూసుకుంటాయి. ఇప్పటికే దానికి సంబంధించిన ఆల్రెడీ కోఆర్డినేషన్ మీటింగ్స్ కూడా అయిపోయాయి. ఇక ఈ పరేడ్ గ్రౌండ్స్ లో హోమ్ మినిస్టర్ అమిత్ షా వస్తున్నాడు. సో అతనికి సంబంధించి వచ్చిన తర్వాత ఇక్కడ తెలంగాణకు సంబంధించిన అన్ని ఇక్కడ ఉన్న బతుకమ్మ కావచ్చు, ఇక్కడ సాంప్రదాయాలన్నీ బతుకమ్మ, అలాగే కోయ నృత్యాలు, అలాగే డప్పు డప్పు సప్పుళ్ళు, అలాగే దీంతో పాటు నెక్స్ట్ బోనాలు, ఇవన్నీ కూడా తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరుపుతున్నారు. సో వాటన్నిటికీ ఆల్రెడీ రిహార్సల్స్ జరుగుతున్నాయి. ఒకవైపు పోలీసులు ఏమో బందోబస్తు కోసం రిహార్సల్స్ చేస్తుంటే, మరోవైపు ఈ కళాకారులు ఏమో ఎల్లుండి ఇక్కడ జరగబోయే ఈవెంట్స్ కి సంబంధించి ముందస్తుగానే ఈరోజు దీనికి సంబంధించిన రిహార్సల్స్ చేస్తున్నాయి. ఇక్కడ పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఆల్మోస్ట్ 1000కి పైగానే కళాకారులు ఉంటారని ఇక్కడ ఉన్న ఆర్గనైజర్స్ చెప్తున్నారు. వీటందరికీ కూడా ఎవరెవరు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ముందుగానే ఐడి కార్డ్స్ ఇష్యూ చేశారు. ఇక్కడికి వచ్చే వాళ్ళ ఐడి కార్డ్స్ అందరినీ చూసిన తర్వాతనే లోపలికి అలో చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే యూనియన్ హోమ్ మినిస్టర్ వస్తున్నారు కాబట్టి ఇదంతా హై సెక్యూరిటీ జోన్ ఉంటుంది. ఇటు పరేడ్ గ్రౌండ్ చుట్టూ కూడా హై సెక్యూరిటీ జోన్ ఉంటుంది కాబట్టి అతని ముందు వీళ్ళంతా పర్ఫామ్ చేయబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా వాళ్లకు వచ్చిన వాళ్ళందరికీ ఐడి కార్డ్స్ ఇష్యూ చేస్తాము. అలాగే డెసిగ్నేటెడ్ ఇక్కడ ఎవరెవరైతే గెస్టులు పార్టిసిపేట్ చేయనున్నారో వాళ్ళందరికీ ముందుగానే వాళ్ళకు కూడా ఐడి కార్డ్స్ ముందుగానే పంపించి వాళ్ళకి ఎవరైతే డెసిగ్నేట్స్ గెస్ట్ ఉన్నారో వాళ్ళని మాత్రమే ఇక్కడికి అలో చేస్తామని కూడా పోలీసులు చెప్తున్నారు. సో మొత్తానికి రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు హైదరాబాద్ అంతా కూడా హై అలర్ట్ గా ఉండబోతుంది, పూర్తి బందోబస్తు ఉండబోతుంది. ఎందుకంటే ఇటు సిడబ్ల్యూసి మీటింగు, అటు సెప్టెంబర్ 17 వేడుకలకు సంబంధించిన ఈవెంట్స్ ఇవన్నీ ఉండడంతో పోలీసులు అయితే ఎలాంటి మచ్చ రాకుండా, అంటే ఈ సెక్యూరిటీకి సంబంధించి ఎలాంటి కూడా చిన్న ప్రాబ్లం కూడా లేకుండా మేము చూసుకుంటామని చెప్తున్నారు. ఇప్పటికే ఇటు సెంట్రల్ ఫోర్సెస్ తోటి కూడా కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు ఈ అన్ని ఈవెంట్స్ కి పూర్తి బందోబస్తు కల్పిస్తామని ఇటు హైదరాబాద్ పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్ తో సదానందం V6 న్యూస్ హైదరాబాద్.